मुंदुगा अंदरिकी नमस्कारं। ई रोजु एदैते मा मेड्चल नियोजकवर्गं मुख्यंगा मा गट्केश्वर मंडलंलो उन्न 11 ग्रामालकु संबंधिंचि राष्ट्र प्रभुत्वं एदैते मुख्यमंत्री केसीआर गारु चेप्पिनट्टुगा अंटे बीसीलनु कुलवृत्तुलनु आदुकुंटामनि चेप्पि कोंतमंदिनि ई रोजु दरखास्तु चेसुकोनि जरिगिंदि। ముఖ్యంగా మా మండలంలో దాదాపుగా 562 మంది దరఖాస్తు చేసుకున్నారు। నాకు తెలిసి నియోజకవర్గంలో కూడా 10,000 పైగా ఈ బీసీ పునరుత్తర వాళ్ళు దరఖాస్తు చేసుకుంటారు। అంటే దాదాపుగా 50,000 మంది ఉంటారు। నమ్మకం లేక వాళ్ళు 40,000 మంది దాకా అప్లికేషన్ పెట్టలేదు। ఎవరిని అడిగినా మేము పెట్టలేదు। అంటే దాంట్లో అప్లికేషన్ ఇచ్చే సమయం దరఖాస్తు చేసుకునే సమయంలో కూడా ఈ రెవెన్యూ సంబంధించిన సర్టిఫికెట్స్ కూడా సతాయించడం వల్ల కూడా కొంతమంది అప్లై చేసుకోలే। అయినా సరే ఇప్పుడు అప్లై చేసిన వాళ్ళకన్నా కనీసం ఈ నియోజకవర్గంలో అందరికీ రావాలనేది మా డిమాండ్। ఎందుకంటే ఈ రోజు 100,000 రూపాయల కోసం వాళ్ళు ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు। ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మంత్రి మల్లారెడ్డి గారు తమ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకైతేనే ఇస్తాం, లేకపోతే భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం। ఒక దళారి వ్యవస్థలాగా ఈ బీసీ కార్పొరేషన్ కానివ్వండి, బీసీ లోన్లు కానివ్వండి, ఎస్సీ దళిత బంధుల విషయంలో కూడా అలానే మాట్లాడుతున్నారు। దీనిపై నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, ఈ నియోజకవర్గ ప్రజలు బీసీలు కులవృత్తి వాళ్ళు నిజంగా న్యాయం చేయాలనుకుంటే అందరికీ వచ్చే విధంగా ప్రయత్నం చేయగాని ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయడం వలన ఈరోజు వాళ్ళ కులవృత్తులని అవమానపరిచినట్టు అవుతుంది। వారితో పాటు నేను గౌరవ కలెక్టర్ గారికి కూడా నేను లెటర్ ఇవ్వడం జరిగింది। దీనిపై స్పందించి వెంటనే అందరికీ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన, అయితే మీ మీడియా ద్వారా కూడా ఒకటే చెప్తా ఉన్నా, ఇలాంటి ఏదైతే కొంతమందికి ఇచ్చి చేతులు దులుపుకుందాం, అబద్ధాలు చెప్తే అందరు నమ్ముతారు, లేకపోతే ప్రజల్ని ఇట్లా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి నేను మరొకసారి డిమాండ్ చేస్తా ఉన్నా, వారితో ఏదైతే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అప్లై చేసుకున్న వాళ్ళందరితో కలిపి పెద్ద ఎత్తున మీకు నిరసన వ్యక్తం చేస్తాం। ఎందుకంటే ఇది ఒక మామూలు విషయం కాదు। వాళ్ళని ఆశ పెట్టి ఈరోజు అన్ని రకాల సర్టిఫికేట్స్, వాళ్ళకి సంబంధించిన ఎన్నో రకాల పత్రాలను అప్లై చేసుకున్న తర్వాత ఈరోజు కొంతమందికి ఇస్తామని చెప్పడం సమంజసం కాదు। నిజంగా నియోజకవర్గం ప్రజల మీద మంత్రి మల్లారెడ్డి గారు మరొకసారి మీరు ఈ అందరికిచ్చి మీ నిజస్వరూపాన్ని బయట చూపాలని తెలియజేస్తూ ఉన్నాను।